నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ పై తీసే బయోపిక్ పై సెన్సార్ టైంలో అడ్డంకులు మొదలయ్యాయి. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చిన వేళ నాదెళ్ల భాస్కర్ రావు స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో తనపై వస్తున్న వార్తలపై ఆయన మహా న్యూస్ కు తనదైన శైలిలో మాటామంతి పంచుకున్నారు. అంతేకాక చంద్రబాబుపై పలు విమర్శలు కూడా చేశారు. చంద్రబాబు కన్నా కేసీఆర్ మంచోడంటూ చెప్పుకొచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నెలరాజు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సొంత పార్టీ నుంచే ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుతో మనం ఇవ్వాలన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం ఎన్టీఆర్ బయోపిక్ మీద, ఆయన పాత్ర మీద వచ్చిన కాంట్రవర్సీస్ గురించి ఆయన ఏమంటారో ఆయన మాటలు విందాం. సార్ చెప్పండి సార్, ఎన్టీఆర్ బయోపిక్స్ వస్తున్నాయి, మరి మీ పాత్ర అందులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నా పాత్ర వాళ్ళు నెగటివ్ గానే చూపించి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పని ప్రయత్నం. దానికి నాయకత్వం చంద్రబాబు నాయకుడిగా ఉండి వాళ్ళందరినీ నడిపి రామారావుని తోసేశాడు. అది ప్రజల ముందు చూపించకుండా నేను నా కారణంగా రామారావు పడిపోయాడని, పడిపోయిన ప్రభుత్వాన్ని తెచ్చినట్టు చంద్రబాబు నా పాత్ర చూపించి నన్ను దుర్భాషలాడాలని చెప్పే ప్రయత్నం వాళ్ళ ఫ్యామిలీ చేస్తాయిందని విన్నాను. వాస్తవానికి ప్రజానీకానికి చాలామంది తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ రామారావు గారికి ఆయన ఆస్తి అంతా అనుభవించి ఆయన్ని భోజనం పెట్టకుండా, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, మందు బిళ్ళు కూడా ఇవ్వకుండా పాడు చేశారని చెప్పని ప్రజానీ